అవసరం ఉంది. ఒక రంగా చెప్పాలంటే 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి సందర్భంలో అప్పటి వరకు కమ్మవారికి ఆ పార్టీకి ధైర్యంగా ఉన్నటువంటి పరిటాల రవీంద్ర గారిని భౌతికంగా నిర్మూలించడం కోసం ఆనాటి పాలకులు ఎనకొండి మద్దుసీన్ అనే క్రిమినల్ని పెట్టి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి పరిటాల రవీంద్రని హత్య చేయడం జరిగింది. అదే పరిటాల రవీంద్ర ఈరోజు కనుక బతుకున్నట్లయితే, భూమి మీద ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితి ఆంధ్రలో వచ్చి ఉండేది కాదని నేను అభిప్రాయపడతా ఉన్నా. అందుకే నేను కోరుకునేది ఏంటంటే, సమయం ఆసన్నమైంది. మనం మనమే మనల్ని మనం కూడా ప్రూఫ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కులంలో కొన్ని ఉన్నటువంటి కొన్ని చీట పురుగులు, వల్లభలేని వంశీ కొడాలని అట్లాంటి వాళ్ళే కాకుండా మదపుట్ట నేరుగులాగా ప్రవర్తిస్తున్నటువంటి అంబట్ రాంబాబు ఇట్లాంటి వాళ్ళని కూడా మనం కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి భౌతికంగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అవసరమైతే అటువంటి ప్రయత్నం కనుక ఎవరైనా తీసుకుంటే, దానికోసం ఈ వేదిక మీద నుంచి నేను ఆర్థిక చేయదనిస్తా ఒక 50 లక్షల రూపాయలు ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి క్యారెక్టర్ అసోసియేషన్ మామూలు కాదు, దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రాబోయే రోజుల్లో అటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి, చూస్తారు మీరు. అందుకోసం అందరం కూడా ఐకమత్యంతో ఉండి ఇటువంటి సమావేశాలనే మనకు జరిగినటువంటి అన్యాయాలని ఎదుర్కోవటానికి, ప్లానింగ్ చేసుకోవటానికి అవకాశాలుగా వాడుకొని రాబోయే రోజుల్లో ఈ కులానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక కార్యాచరణ ప్రణాళికని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మదిరిలో కూడా అంతే, ఒక నాగార్జున గారు లేకుంటే ఒక బీవీఆర్ గారు లేకుంటే మనం ఒక్కడో చేస్తే సరిపోదు. చాలామంది పెద్దలు ఉన్నారు ఈ ఊళ్ళో, డాక్టర్ రామనాథన్ గారు కానీ లేకుంటే బుద్ధమ్మ కృష్ణప్రసాద్ గారు కానీ, రావికోటేశ్వర గారు కానీ, గేట్ యువతలకు వస్తే శ్రీహరి గారు కానీ, రామకృష్ణ గారు కానీ, పుల్లరావు గారు కానీ, చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళందరూ కూడా ఈ కులంలో మరి ఈరోజు ప్రముఖులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ